హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ముందు ఇంటి సరౌండింగ్స్ చూసేయండి, ఇంటి సరౌండింగ్ రోడ్ ఎలా ఉంది అనేది చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే కార్నర్ బీట్ అన్నమాట, నార్త్ ఫేసింగ్లో ఉందండి. చూస్తున్నారు కదా, సరౌండింగ్స్లో హౌసెస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో రోడ్ మీదకి ఎక్కువ ఉన్నాయి. ఈ గల్లీలో మాత్రం ఈ లైన్లో ఉన్నాయి, కానీ ఇంకా పక్కన ఎదురుగా అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. సో మొత్తానికి అయితే ఏరియాలో అయితే ఇండ్లు అయితే ఉన్నాయండి. ఓకేనా, ఇదైతే గుంటూరు ఏరియా అన్నమాట. ఓకేనా, సో అవుట్లుక్ చూసేసారు కదా, 30 feet రోడ్ ఉందండి మనకి ఇంటి ముందు. ఓకేనా, ఇంటి ముందు కానీ సైడ్ కానీ, ఇది కార్నర్ బెట్ కదా, నార్త్ ఫేస్ కార్నర్ బెట్ కాబట్టి ఇంకా 2 wipes మనకి రోడ్ అనేది ఉంది. సో 2 wipes కూడా మనకి 30 feet రోడ్ అనేది ఉందన్నమాట. సో ఇదైతే డోర్స్ అండి, డోర్ అయితే టేక్ డోర్ అన్నమాట. సో డోర్స్ అన్ని టేక్తో చేయించారు వీళ్ళు. సో కన్స్ట్రక్షన్ అయితే బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ ఫుల్ పెయిడ్ అండి. సో ఎలాంటి ఇష్యూస్ లేవు. ఓకేనా, క్లియర్ టైటిల్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి స్టెప్స్ అన్నమాట, రైట్ సైడ్ వచ్చి స్టెప్స్. ఇక్కడ వచ్చి మనకి కార్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. సో ఒక పెద్ద కారే పడుతుంది అన్నమాట, అంత పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఒక కారు 2 bikes అంతవరకు మనకి కార్ పార్కింగ్ ఇచ్చారు. సో దీని యొక్క ప్లేస్ వచ్చి 150 gajals 150 sq.yards. నేను ఒకటికి 2 times అన్ని డీటెయిల్స్ చెప్తున్నానండి, ఏరియా కానీ డైమెన్షన్స్ కానీ అన్నీ చెప్తున్నాను. మళ్ళీ మీరు వీడియో మొత్తం చూడకుండా మళ్ళీ కమెంట్స్ చేస్తున్నారు అండ్ ఫోన్ చేస్తున్నారు. ఊరికే ఊరికే ఫోన్ చేసి ఎంతోమంది చూస్తున్నారు. అంతమంది ఫోన్ చేస్తే కొంచెం మాకు కూడా ఇబ్బంది కదండి. సో మేము కూడా పని చేసుకోవాలి, వీడియో షూట్ చేసుకోవాలి, చాలా కష్టపడుతున్నాము. సో ప్లీజ్ దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, కానీ ఊరికే కాల్స్ చేయకండి దయచేసి. ఓకే, నా రిక్వెస్ట్ అనుకోండి. అదనమాట, ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చూసారు కదా ఇలా ఉంది. ఇదైతే హాల్ అన్నమాట, అది వచ్చి టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్ అలా చేయించారు. ఓకేనా, హాల్ అయితే పెద్దగానే వచ్చింది. డైమెన్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఫేసింగ్ 30 ఉంది. ఓకేనా, 30-45 అన్నమాట, 30-45 దీని యొక్క డైమెన్షన్స్ అండి. సో ఫేసింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇల్లు జబర్దస్త్గా కట్టవచ్చు, అంటే మనం ఎలా అనుకుంటే అలా కట్టవచ్చు. ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ బిల్డర్ ఎలా కట్టాలనుకుంటే అలా కట్టిండు, కానీ రేపు ఫ్యూచర్లో మనం ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే సో మనం ఎలా ప్లాన్ చేసుకుని అలా కట్టవచ్చు అనమాట. రూమ్స్ అన్నీ కూడా విశాలంగా వచ్చాయి చూడండి, ఎందుకు అంటే మనకు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి రూమ్స్ కూడా అన్నీ పెద్ద పెద్దగా విశాలంగా ఉన్నాయన్నమాట. సో అది వచ్చి పూజ ఏరియా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ కిచెన్ ఏరియా చూసారా ఎంత పెద్దగా ఉందో, ఎక్కువ పొడవులో ఉంటాయన్నమాట ప్లేస్ ఫేసింగ్ తక్కువ ఉన్నప్పుడు. ఇది ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి డైమెన్షన్ చాలా బాగున్నాయి కాబట్టి ఇది చక్కగా 4 wall ఒకే లెవెల్లో వచ్చింది. కిచెన్ కూడా, కిచెన్ చాలా పెద్దగా ఉంది, సెల్ఫ్ కూడా సరిపోనున్నాయండి. ఇంకా కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదు, ఫ్యూచర్లో మనం ఇల్లు కొనుక్కున్న తర్వాత కబోర్డ్ వర్క్ చేయించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఏరియా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హయత్ నగర్ మెయిన్ రోడ్కి 3 kilometers డిస్టెన్స్లో కుంట్లూర్ ఏరియా. ఓకేనా, కుంట్లూర్ అండి ఇది, హయత్ నగర్ మెయిన్ రోడ్కి 3 kilometers డిస్టెన్స్. ఓకే, ఒక్కటికి 2 times చెప్తున్నాను, ఏరియా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మళ్ళీ కమెంట్ చేస్తున్నారు. ఓకేనా, కాస్ట్ ఏంటి అని చెప్పి మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి మీరు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మీరు స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కావండి. దయచేసి మేము కష్టపడి మేము షూట్ చేసుకొని వచ్చి పోచేస్తుంటే మీరు కనీసం చూసి మీరు అర్థం చేసుకోవాలి కదండి. ఓకేనా, వీడియో చూడకుండా మీరు కమెంట్స్ పెట్టడం, కాల్స్ చేయడం డిస్టర్బ్ చేయొద్దండి ప్లీజ్. ఓకేనా, నా రిక్వెస్ట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్స్ ఇలా ఉన్నాయి అండ్ పక్కన బీరువా పట్టేలాగా ప్లేస్ ఉందా లేదా అని చెప్పి నేను చూస్తున్నాను, ఉందన్నమాట ప్లేస్ బాగానే ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి అక్కడ విండో కూడా ఇచ్చారు. ఓకేనా, ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్లోనే కొంచెం ఏమైనా వేస్టింగ్స్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ లాగా పెట్టారనమాట పైన. యాక్చువల్లీ బయట నుంచి ఇస్తారు చాలా వరకు, వీళ్ళు ఏంటంటే హాల్లో కనిపించకుండా ఉండాలనుకున్నారో ఏమో తెలియదు, ఇక్కడ అటాచ్ వాష్రూమ్లో ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా పైన మీకు కనిపిస్తుందా, అక్కడ మనకి ఏదైనా వేస్టింగ్స్ వేసుకోవడానికి అలా ఇచ్చారు. ఓకేనా, ఇది వచ్చి కంప్లీట్గా వాష్రూమ్ అన్నమాట. వాష్రూమ్ ఇలా ఉంది. రూమ్స్ అయితే చాలా విశాలంగా వచ్చాయండి. సో 150 sq.yards కొన్ని ఏంటంటే స్ట్రక్చర్ సరిగా ఉండక, ఫేసింగ్ డైమెన్షన్ సరిగా ఉండక ప్రాపర్గా ఉండదు ఇల్లు. ఇది ఏంటంటే డైమెన్షన్ బాగున్నాయి కాబట్టి సూపర్గా వచ్చింది ఇల్లు మాత్రం. ఓకేనా, సో ఇది వచ్చి వాష్ ఏరియా, అదే వాష్ బేసిన్ హాల్లో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చి ఇంకొక వాష్రూము, ఇది కామన్ వాష్రూమ్ అండి. హాల్లో ఉన్న వాళ్ళు కానీ మాస్టర్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు కానీ ఇదే యూజ్ చేసుకోవాలన్నమాట. మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఇచ్చారు, ఇందులో ఇది అయితే కామన్ ఇచ్చారు. సో కామన్ వాష్రూమ్ వచ్చి మన ఇండియన్ కుండీ అన్నమాట. సో ఇలా వర్క్ చేశారండి.
మొత్తము వాష్రూమ్లో టైల్స్ అలా వేయించారనమాట. సో మార్బుల్స్ కూడా చూస్తున్నారు కదా, సో నీట్గా వైట్ కలర్లో వేయించారనమాట. హౌస్లో మార్బుల్స్ వైట్ కలర్లో వేయించారండి. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను ఆల్రెడీ డైమెన్షన్స్ చెప్పాను, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ క్లియర్ టైటిల్ అని చెప్పాను, అండ్ ఏరియా అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాను ఒకటికి రెండుసార్లు. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, దీనికి సంబంధించిన సెల్ఫ్స్ అయితే చాలానే ఇచ్చారండి, చాలా ఇచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చి విండో ఉంది బయటకి. సో ఇది కార్నర్ బిట్ కాబట్టి మ్యాక్సిమం చాలామంది ఇలా కార్నర్ బిట్లు కావాలని వెతుకుతూ ఉంటారు. సో కార్నర్ బిట్ కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఓకేనా, సో నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. సో మీరు ఎవరైనా ఇలా కార్నర్ బిట్ల కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మీరు మీరు ఒకవేళ కాస్ట్ కూడా నచ్చితేనే అప్పుడు కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను కాంటాక్ట్ నెంబర్ వీడియో ఎండింగ్లో మిడిల్లో ఎక్కడైనా ఇవ్వచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వచ్చు అన్నమాట. సో కాంటాక్ట్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఒకవేళ ఫోన్ పిక్ చేయకపోయినా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు ఖచ్చితంగా కొనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాట్సాప్ చేయండి. ఒకవేళ ఫోన్ చూసుకోకపోయినా, సమ్టైమ్ ఫోన్ సైలెంట్లో ఉంటుందండి, ఫోన్ చూసుకోకపోయినా నేను మెసేజ్కి అయినా చూసుకొని రిప్లై ఇస్తాను. సో ఓకేనా, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి కాబట్టి సమ్టైమ్స్ చూడకపోవచ్చు, దానివల్ల కొనే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అనవసరంగా డిస్టర్బ్ అవుతారు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను, మ్యాక్సిమం ఇస్తానండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇంటి స్ట్రక్చర్ అయితే చూసారు కదా, రెండు బెడ్రూమ్లు ఉన్నాయి, కిచెన్ ఉంది, హాల్ ఉంది, అండ్ డోర్స్ కూడా చూస్తున్నారు కదా మంచి వర్క్ చేయించారు. సో ఫైనలీ ఇంటి లుక్ అయితే ఇంతేనండి, సింపుల్గా ఓన్ సింగిల్ ఫ్లోర్ వేసి ఉంచారు. ఇదంతా గల్లీ అనమాట, ఇటు సైడ్ మనకి ఏరియా ఎక్కువ గల్లీస్ పెట్టి, ఇటు సైడ్ ఈస్ట్ ఫేస్ కాబట్టి ఇంకొక డోర్ ఇచ్చారనమాట, ఈస్ట్ ఫేస్లో కూడా ఒక డోర్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చి వాష్ ఏరియానండి, మనకి క్లోత్స్ వాష్ చేసుకోవడానికి కానీ, వాషింగ్ మిషన్ ఉంటే వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి వాష్ ఏరియా అనమాట. సో వెనకాల గల్లీ కూడా వదిలేశారండి. సో 150 గజాల గాను దీని యొక్క ప్రైజు చెప్తాను, వెయిట్ చేయండి, దీని యొక్క ప్రైస్ చెప్తాను. రీజనబుల్ ప్రైస్ ఉందండి, నేను ఇప్పటివరకు షూట్ చేసిన వాటిలలో సో రీజనబుల్ ప్రైజే చెప్తున్నారు. సో కొనాలనుకుని అదే కుంట్లూరు ఏరియాలో నేను చూడలేదన్నమాట, ఇంతకుముందుకు 105 గజాలకు కానీ ఈ ప్రైస్ చెప్పారు. సో ఇది రీజనబుల్ ప్రైస్ అనిపించింది, ట్రై చేయండి. నేను చెప్తాను ప్రైస్ అయితే, వీడియో మొత్తం చూస్తూ ఉండండి. ఓకేనా, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం, ఎందుకంటే ఇంటి సరౌండింగ్స్ ఒకసారి చూసుకోవాలి కదా. సో పక్కన ఇల్లు ఉన్నాయా లేవా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, అట్లా అందువల్ల కోసం పైకి కూడా వెళ్ళి చూపిస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది, హయత్నగర్ మెయిన్ రోడ్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్, కుంట్లూరు ఏరియా అండి ఇది. దీని యొక్క ప్లేస్ వచ్చి 150 గజాలు అండి. సో డైమెన్షన్స్ 30x45 అండి. సో క్లియర్గా నేను చెప్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్. ఓకేనా, సో వాటర్ ఫెసిలిటీ ఉంది, బోరేస్ ఉంచారు, అండ్ మనకి వాటర్ కూడా, మంజీర వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన వరకు మనం మనీ పే చేసిన తర్వాత ఒక ప్లంబింగ్ వర్క్ చేయిస్తారంట. సో రిమైనింగ్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది ఇల్లు. ఇప్పుడు మీరు వస్తే గృహప్రవేశం చేయడం మాత్రమే ఉందన్నమాట, అంతే. సో సరౌండింగ్ చూస్తున్నారు కదా, ఇల్లు అయితే ఇలా ఉన్నాయి, అండ్ రోడ్స్ కూడా చూసారు కదా, ఇటు 30 ఫీట్ ఉంది, ఇటు కూడా 30 ఫీట్ ఉందండి. సో ఇదన్నమాట మొత్తానికి వీడియో. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో, నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. కొనాలి అనుకున్న వాళ్ళు, నేను లొకేషన్ కూడా చెప్తున్నాను కాబట్టి, ఇన్ కేస్ మీరు డైరెక్ట్ వెళ్ళాలనుకున్నా వెళ్ళండి, చూడండి, కొనాలి ఇంట్రెస్ట్ ఉంది, ప్రాపర్టీ బాగుంది అనుకుంటే తీసుకోండి. దీని యొక్క ప్రైస్ వాళ్ళైతే చెప్పడం అయితే మనకి 72 లాక్ చెప్పారండి. సో మీరు ఖచ్చితంగా కూర్చొని మాట్లాడితే ఒక 2 నుంచి 3 లక్షల వరకు తగ్గిస్తారు. ఓకేనా, చెప్పడం 72 చెప్తున్నారు కాబట్టి ఇంకా 2 నుంచి 3 తగ్గించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో 150 గజాలకి ఈ ఇంటి డైమెన్షన్స్ కానీ, నా కార్నర్ బెడ్ కానీ, ఇదంతా రీజనబుల్ ప్రైస్ అండి, ఇంతనా అని చెప్పి మీరు అనుకోదు. సో ఈ డైమెన్షన్స్కి మనం ఈ ప్రైస్ పెట్టవచ్చు తప్పకుండా. ఓకేనా, సో పక్కన వాళ్ళని ఆల్రెడీ అడిగాను, వాళ్ళే 68కి కొన్నారంట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ నెంబర్ ఎక్కడైనా ఇస్తాను నేను, కాంటాక్ట్ అవ్వండి లేకపోతే వాట్సాప్ చేయండి పిక్ చేయకపోతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, గంట కూడా కొట్టండి, దానివల్ల నోటిఫికేషన్ అనేది వస్తుందండి. రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేయొచ్చు, ఇంపార్టెంట్ వీడియోస్ ఏదైనా ఉంటే మీరు వాచ్ చేయొచ్చు. మీకు కూడా ఏదైనా ఇల్లు నచ్చితే కొనాలన్న ఆశ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.